హాయ్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. అందరికి నమస్కారం. గౌరవనీయులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా సహచర మంత్రివర్గ సోదరులు పొన్నం ప్రభాకర్ గారు, స్థానిక శాసనసభ్యులు సోదరులు సునీల్ రెడ్డి గారు, సుధీర్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు, మా సోదరులు, ఈ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మధు యాష్కి గౌడ్ గారు, మరి ఏకైక రంగారెడ్డి జిల్లా శాసనసభ్యులు మల్లెడ్డి రంగారెడ్డి గారితో పాటు గౌరవ మేయర్ గారు, వేదికపై ఆసీనులైన ఇతర పెద్దలు, ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన బైరాముల కూడా సెకండ్ లెవెల్ ఫ్లైఓవర్కు సంబంధించి ఈరోజు వచ్చిన అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళందరికీ, మిత్రులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. 194 కోట్ల రూపాయలతో ఈ ప్రాంతానికి సంబంధించిన ఈ ప్రజానికానికి ప్రయాణ సౌకర్యం గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి ఆలోచన మేరకు ఏ విధంగా ఫ్లైఓవర్ చేయాలి, ట్రాఫిక్కి సంబంధించిన సౌలభ్యం కల్పించాలి అనే ఆలోచనతోనే వారి దీర్ఘకాలిక ప్రణాళిక 2050 సంవత్సరం వరకు తీసుకున్న ఆలోచన చేస్తా ఉన్న మాస్టర్ ప్లాన్ లో భాగంగా ఈరోజు ఫ్లైఓవర్లు కాని, నిన్నగాక మొన్న ఉత్తర వైపు ఎలివేటెడ్ కారిడార్ ని అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న పనులన్నిటిని కూడా పరిష్కారం చేస్తూ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతూ ఈ నగరాభివృద్ధికి ప్రయత్నం చేస్తా ఉన్న తరుణంలో నగరవాసులకి పెరుగుతా ఉన్న జనం, పెరుగుతా ఉన్న జనాభాకు సంబంధించిన అంశం విషయంలో వాహనాల రద్దీ, టూ వీలర్ గాని ఫోర్ వీలర్ కు సంబంధించి ఈ వాహనాల రద్దీ ఆలోచన చేసి భవిష్యత్తులో ఎక్కడ కూడా ఈ ట్రాఫిక్ ఇబ్బందులు ఉండకూడదని ఒక ఈ ఫ్లైఓవర్ తో పాటు రాబోయే కాలంలో నగరం 4 వైపులా కూడా అభివృద్ధి చెందాలి. ఒకవైపు కాదు అభివృద్ధి, ఒకరి గురించి కాదు అభివృద్ధి, 4 వైపుల అభివృద్ధి జరగాలనే ఒక ఆలోచనతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు మున్సిపల్ మరియు అర్బన్ శాఖ మంత్రివర్యులుగా ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకొని మా ప్రభుత్వం కూడా ముందుకు నడుస్తా ఉన్న తరుణాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. మీ అందరూ కూడా చూసిరు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆనాడు ఔటర్ రింగ్ రోడ్డుని ఏర్పాటు చేశాం, ఔటర్ రింగ్ రోడ్డు కట్టింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈరోజు జంట నగరాలకి మంచి నీటి సదుపాయం శ్రీపాదాల ఎల్లంపల్లి నుంచి కృష్ణా నది జలాలతో పాటు మంచినీటి సౌకర్యం కల్పించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అదేవిధంగా అంతర్జాతీయ స్థాయి ఎయిర్పోర్టు నిర్మాణం చేసి ఒకటే దఫలో శంకుస్థాపన చేసి ఆ రోజు మా నాయకురాలు సోనియా గాంధీ గారు శంకుస్థాపన చేసిండ్రు. 3 ఏళ్ల లోపల పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి అంతర్జాతీయ స్థాయి ఎయిర్పోర్టు కూడా నిర్మాణం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఒక దీర్ఘకాలిక ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ గాని ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ క్రమంలోనే ప్రజలు ఇచ్చిన తీర్పు, మార్పు కావాలన్నారు, మార్పు చూపెడతాం, చూపెట్టే కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారితో పాటు మేమందరం కూడా ఒక ఆలోచన బద్ధంగా సమిష్టిగా ఈరోజు హైదరాబాదే కాదు ఇతర పట్టణాలకు సంబంధించి
ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకెళ్తామని మీ అందరికీ మనవి చేస్తూ మరొకసారి మరి చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉన్న ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం మనం అందరం కూడా దాంట్లో ఉన్న కొన్ని కొన్ని ఆటంకాలను అనేక సందర్భాల్లో మీటింగ్లు ఏర్పాటు చేసుకుని ముఖ్యమంత్రి గారు స్వయాన దాంట్లో ఉన్న సమస్యలను పరిష్కారం చేస్తూ ఈరోజు ప్రారంభోత్సవానికి నోచుకున్నాం. ఈ సందర్భంలో రంగారెడ్డి జిల్లా ఎల్వీ నగర్ నియోజకవర్గానికి సంబంధించిన నియోజకవర్గ ప్రజల తరఫున వారు ఆ రోజు పార్లమెంట్ సభ్యులుగా ఉండి మళ్ళా ఆనాడు అపోజిషన్ లీడర్గా ఉండి తిరిగి అవకాశం వచ్చినప్పుడు సమస్యలను పరిష్కారం చేయాలని ఆలోచన దృక్పథంతో పోతా ఉన్న ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మంత్రివర్యులు, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు గారికి ధన్యవాదాలు. ఇక ఈనాటి ఈ బైరంగూడ సెకండ్ లెవెల్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి విచ్చేసినారు గౌరవనీయులు, తెలంగాణ ఆశా జ్యోతి, ముద్దుబిడ్డ, తెలంగాణ అభివృద్ధికి కంకణం కట్టుకున్న నాయకులు, యువ నాయకులు, మన ఆశాకిరణం, మన ఆశా జ్యోతి, ఈనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ ఇనుమల్ రేవంత్ రెడ్డి గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. మిత్రులారా, ఈరోజు బైరామాలు కూడా ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి స్థానిక శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు, ముఖ్య అతిథులుగా రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, హైదరాబాద్ నగర ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, శాసనమండలి సభ్యులు పట్నం మహేందర్ రెడ్డి గారు, శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు, మేయర్ గారు, ఉప మేయర్ గారు, కార్పొరేటర్లు, మిగతా శాసనసభ్యులు, మీడియా మిత్రులు, అదేవిధంగా హెచ్ఎండిఏ అధికారులు, మున్సిపల్ అధికారులు, ప్రాణ సమానులైన అభిమానులు, ఈ ప్రాంతంలో ఉండే మిత్రులందరూ ఈరోజు వస్తున్నామని తెలవంగానే వేలాదిగా ఇక్కడికి వచ్చి స్వాగతం పలికి మీ అభిమానాన్ని చాటుకున్నందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మిత్రులారా, స్థానిక శాసనసభ్యులు చెప్పినట్టు ఆనాడు కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో ఎన్నికల్లో కొంత చేదు అనుభవం ఎదురైనా 3 నెలలు తిరిగేలోపు మళ్ళీ మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగితే మీరందరూ ఆదరించి అభిమానించి ఈ ఒక్క ఎల్బీనగర్ శాసనసభ నియోజకవర్గం నుంచే దాదాపుగా 30,000 మెజార్టీ ఇవ్వడంతో ఆనాడు దేశంలోనే పెద్ద పార్లమెంటు నియోజకవర్గమైన మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలిచి మీ తరఫున ప్రశ్నించే గొంతుకగా ప్రతిపక్ష పాత్ర పోషించడంతో పార్టీ పీసీసీ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చింది. మీ అభిమానంతో మీరండగా నిలబడడంతో రాష్ట్రం నలుమూలల ప్రజా సమస్య మీద పోరాటం చేస్తే మీ అభిమానంతో మళ్ళీ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రినై బైరామాలు కూడా ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి మీ దగ్గరకు వచ్చిన, ఎప్పుడు ఎల్బీ నగర్కు వచ్చినా గుండె వేగం పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మొత్తం మా బంధువులు, మాకు కావాల్సిన వాళ్ళు, మా సన్నిహితులు కష్టాలలో అండగా నిలబడ్డా మీరందరూ ఇక్కడ ఉంటారు. ఏ అవసరం వచ్చినా, ఏ రాత్రైనా అండగా నిలబడతారు. మిమ్మల్ని చూస్తే ఆనందంతో గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఈరోజు ముఖ్యమంత్రిగా ఇక్కడికి వచ్చి మీ ముందర నిలబడడం అంటే మీరు నాటిన మొక్క పెద్దదై
ఇవాళ రాష్ట్రానికి నాయకత్వం వహించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే అవకాశం వచ్చింది. మీ అభిమానం ఎప్పటికీ గుర్తుపెట్టుకుని తెలంగాణ రాష్ట్రాన్ని, మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని దేశానికి ఆదర్శంగా నిలబడే విధంగా అభివృద్ధి పదం వైపు నడిపించే ఆలోచనతోనే మా ప్రభుత్వం పనిచేస్తుంది. అభివృద్ధిలో భాగంగా ఈరోజు 194 కోట్లతోని బైరామల్గూడ లెవెల్ 2 ఫ్లైఓవర్ ఈనాడు మనం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఇదే కాదు, ఈరోజు హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభా, వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వస్తున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని ఫ్లైఓవర్లే కాకుండా రోడ్ల విస్తరణే కాకుండా హైదరాబాద్ నగరానికి కృష్ణానది జలాలు, గోదావరి జలాలే కాకుండా పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా మెట్రో రైలును తీర్చిదిద్దాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. మరి ముఖ్యంగా ఉప్పల్, నాగోల్, ఎల్బీ నగర్, హయత్ నగర్, ఓవైసీ హాస్పిటల్ నుంచి చంద్రాయణగుట్ట, అక్కడి నుంచి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైలు నిర్మించాల్సిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉన్నది. అందుకే ఈరోజు నగరంలో పేదలు, అత్యధిక జనాభా ఉన్న ప్రాంతంలో మెట్రో రైలు నిర్మించాలని, గతంలో మెట్రో రైలు నిర్మించింది కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు, ఈనాడు ఫేజ్ 2 మెట్రో రైలు కూడా నిర్మించాలని నాగోల్ నుంచి ఎల్బీ నగర్, ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్, ఓవైసీ హాస్పిటల్ నుంచి చాంద్రాయణగుట్ట, చాంద్రాయణగుట్ట నుంచి మైలార్దేవుపల్లి, అక్కడి నుంచి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు మెట్రో రైలు ప్రతిపాదనలని మనం పనులు మొదలు పెట్టుకుంటున్నాం. అదేవిధంగా ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు మెట్రో రైలు మనం పొడిగించాలనుకుంటున్నాం. అదేవిధంగా బీహెచ్ఎల్ వైపు మియాపూర్ నుంచి బీహెచ్ఎల్ రామచంద్రాపురం వైపు మనం మెట్రో రైళ్లు పొడిగించాలని ఇవాళ నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా గచ్చిబౌలి రాయదుర్గం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, అమెరికన్ కౌన్సిలేట్ వరకు అటువైపు నుంచి కూడా మెట్రో రైలును విస్తరించే కార్యక్రమం తీసుకున్నాం. ఇవాళ చాంద్రాయణగుట్ట నుంచి రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ దగ్గర హైకోర్టు కాంప్లెక్స్ ను 100 ఎకరాలలో నిర్మిస్తున్నాం. అక్కడి కూడా పేదలకు రవాణా సౌకర్యం కల్పించాలని మెట్రో రైలును అక్కడి కూడా పొడిగించడం జరిగింది. ఇదే కాదు, ఈరోజు దేశంలోనే హైదరాబాదు నగరానికి మూసీ రివర్ ఒక పెద్ద వరం. కానీ గత కొన్ని సంవత్సరాలుగా రకరకాల పరిస్థితుల వల్ల మూసీ ఒక మురికి కూపంగా తయారై ఈరోజు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే పరిస్థితి వచ్చింది. నల్గొండ జిల్లాలో హైదరాబాదులో కాలుష్యాన్ని తీసుకెళ్లి నల్గొండ జిల్లాలో మూసీ రివర్ కింద వ్యవసాయం ఏదైతే చేస్తున్నారో దాదాపుగా 50-60 వేల ఎకరాలలో పంట పండించుకుంటున్నారో, ఇవాళ పంట కూడా దెబ్బతినే పరిస్థితి, కాలుష్యానికి బలయ్యే పరిస్థితి ఉంది. అందుకే ఆలోచన చేసి వికారాబాద్లో పుట్టిన మూసీ రివర్ తో పాటు ఈరోజు అభివృద్ధిని 55 కిలోమీటర్లు మూసీ రివర్ ఫ్రంట్ పేరు మీద దాదాపుగా 40-50 వేల కోట్ల రూపాయలతో అంతర్జాతీయ ప్రమాణాలతో మూసీ రివర్ ను డెవలప్ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వడమే కాకుండా లండన్ లో ఏ విధంగా అయితే థేమ్ రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేసిందో ఈరోజు మూసీ రివర్ ను కూడా హైదరాబాద్ నగరంలో అభివృద్ధి చేయాలని లండన్ కూడా వెళ్లడం జరిగింది. ఎంఐఎం నాయకుడు చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ గారిని కూడా తీసుకొని వెళ్లడం జరిగింది. తొందరలోనే 55 కిలోమీటర్ల మూసీ రివర్ ఫ్రంట్ ని వైబ్రెంట్ తెలంగాణ 2050 పేరు మీద ఒక మంచి అభివృద్ధి ప్రణాళికతోని ఈరోజు మనం ముందుకు వెళ్లాలనుకుంటున్నాం. ఇవాళ మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా, ఔటర్ రింగ్ రోడ్ అన్నాడు కాంగ్రెస్ పార్టీ నిర్మించింది కాబట్టి, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నిర్మించింది కాబట్టి ఇవాళ ప్రపంచ చిత్రపటంలో హైదరాబాద్ నగరానికి, తెలంగాణకు ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది. 100 కోట్ల రూపాయల పెట్టుబడులు ఐటీ కంపెనీలలో వచ్చినాయి. ఇవాళ తెలంగాణకు వస్తున్న ఆదాయంలో 70% ఆ పరిశ్రమల ద్వారానే ఈరోజు ఆదాయం వస్తుంది. అందుకే ఔటర్ రింగ్ రోడ్ వరకున్న ఈ మొత్తం హైదరాబాదు నగరాన్ని వివిధ మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కింద
ఈరోజు వివిధ రూపాలలో గ్రామ పంచాయతీలలో ఉన్నాయి. అందుకే ఈరోజు మా ప్రభుత్వం 2050 వైబ్రెంట్ తెలంగాణ పేరు మీద మాస్టర్ ప్లాన్ ఏదైతే తయారు చేస్తున్నామో, ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న మొత్తం హైదరాబాద్ నగరాన్ని ఒక గొడుగు కిందికి తెచ్చి ఒక బృహత్తర ప్రణాళిక, మొత్తం అన్ని ప్రాంతాలలో సమానమైన అభివృద్ధి తీసుకురావడానికి హైదరాబాద్ 360 డిగ్రీస్ లో అన్ని వైపులా అభివృద్ధి చెందే విధంగా, అన్ని వైపులా ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు వచ్చే విధంగా ఈరోజు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డు నుంచి తొందరలోనే రీజనల్ రింగ్ రోడ్డు మనం నిర్మించుకోబోతున్నాం. దాదాపుగా 354 కిలోమీటర్లతోని 3RR రాబోతుంది. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి 3RR వరకు సబర్బన్ తెలంగాణ కింద, సబర్బన్ హైదరాబాద్ కింద నగరాన్ని విస్తరించి రేడియల్ రోడ్స్, అవసరమైన ఫ్లైఓవర్లు కట్టి అభివృద్ధి చేసి నగర విస్తరణకు పూర్తి స్థాయిలో పనిచేయాలని మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. రీజనల్ రింగ్ రోడ్డు నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు రూరల్ తెలంగాణ నమూనాను తయారు చేయాలని ఈరోజు మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. మొత్తంగా వైబ్రెంట్ తెలంగాణ 2050 పేరు మీద మెగా మాస్టర్ ప్లాన్ మొత్తం తెలంగాణకు తయారు చేసి ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న హైదరాబాద్ ను అర్బన్ తెలంగాణగా, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకున్న తెలంగాణను సబర్బన్ తెలంగాణగా, రీజనల్ రింగ్ రోడ్డు నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు రూరల్ తెలంగాణగా 3 విభాగాలుగా విభజించి 3 ప్రాంతాలను వివిధ క్లస్టర్స్ కింద అభివృద్ధి చేయాలన్న ఆలోచన మా ప్రభుత్వం చేసింది. దీనికోసం ఆల్రెడీ టెండర్లు పిలిచినాం. అంతర్జాతీయ కన్సల్టెంట్స్ వచ్చిండ్రు, వాళ్ళ నియామకం చేపట్టడం జరిగింది. తొందరలోనే వాళ్ళు మాస్టర్ ప్లాన్ మాకు అందిస్తారు. మాస్టర్ ప్లాన్ అందించిన మరుక్షణం ప్రజాభిప్రాయ సేకరణ కోసం బహిరంగంగా పత్రికలలో పూర్తి స్థాయిలో ప్రచారం కల్పించి ప్రజల యొక్క అభిప్రాయాన్ని తీసుకొని, సలహాలు సూచనలు తీసుకొని ఫైనల్ గా మెగా మాస్టర్ ప్లాన్ పబ్లిష్ చేసి తెలంగాణను అభివృద్ధి పదం వైపు నడిపించాలని, రాబోయే 100 సంవత్సరాలకు కూడా ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతోని ఈరోజు మా ప్రభుత్వం పనిచేస్తున్నది. నిన్నటికి నిన్న చాంద్రాయణ గుట్టలో నేను, అసదుద్దీన్ ఓవైసీ గారు మెట్రో విస్తరణ కోసం పునాది రాయి వేసినాం. మేము ఒక పక్కన పునాది రాయి వేసేటప్పుడు కేంద్ర ప్రభుత్వం మీకు అనుమతిస్తున్నామని లేఖ పంపించింది. పునాది రాయి వేసి సంతోషంగా అభివృద్ధి చేద్దాం అనుకుంటే ఒక ఆయన కళ్ళల్లో కట్టబెట్టి ఆయన ఢిల్లీకి చెప్పిండంట, ఇప్పుడు అది ఆపండి అని చెప్పి వాళ్ళు అంటున్నారు. మీకు చేయడానికి చేత కాకపోతే మేం చేసేటప్పుడు కనీసం కాళ్ళల్లో కట్టబెట్టొద్దని వాళ్ళకి చెప్తున్నా. ఇది అధికారిక కార్యక్రమం కాబట్టి ఎక్కువ వివరాలు చెప్పడం లేదు, కానీ హైదరాబాద్ లో మెట్రో విస్తరణకు అడ్డుపడుతున్న వాళ్ళని ఈ వేదిక మీద నుంచి నేను హెచ్చరిక జారీ చేయదలుచుకున్నా. హైదరాబాద్ నగర అభివృద్ధికి మీరు అడ్డం పడి కేంద్ర ప్రభుత్వాన్ని ఉసిగొల్పి అడ్డుకోవడానికి ఏదైతే ప్రయత్నం చేస్తుండ్రో, ఇది మంచి ప్రయత్నం కాదు. ఇట్లాంటి పనులు చేసే వాళ్లకు హైదరాబాద్ నగర బహిష్కరణ శిక్ష విధించాల్సి వస్తుంది. మీరు జాగ్రత్తగా ఉండండి, హైదరాబాద్ నగర అభివృద్ధికి సహకరించండి అని చెప్పి నేను తెలియజేస్తూ, ఏది ఏమైనా మీరందరు అభిమానంతో ఇంత దూరం వచ్చి, ఆ పక్క నుంచి మా అక్కలందరూ కూడా వచ్చిండ్రు, మా తమ్ముడు వచ్చిండ్రు చూసిపోదామని. ఎందుకంటే నేను కూడా గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చిన వాడిని, వాళ్ళందరూ కూడా మా చుట్టాల్లో మా దగ్గర ఇక్కడ ఉండేటోళ్ళందరూ. మీ అందరికీ పేరు పేరున మిమ్మల్ని అందరినీ వ్యక్తిగతంగా కలవలేకపోవచ్చు, మీ అభిమానం నా ఎంబడి ఉన్నది, మీ ఆశీర్వాదం నా ఎంబడి ఉన్నది. ఈ తెలంగాణను అభివృద్ధి పదం వైపు నడిపించి అభయస్థం ద్వారా 6 గ్యారంటీలు ఏవైతే ఇచ్చినామో అన్నిటినీ అమలు చేస్తాం. ఇప్పటికే ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచితంగా బస్సు రవాణా సౌకర్యాన్ని కల్పించినాం. ఇప్పటికి దాదాపుగా 24 కోట్ల ఆడబిడ్డలు ఈరోజు బస్సుల్లో ప్రయాణం చేసిండ్రు. ఆర్టీసీ నష్టాలలో ఉండి కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే దాని నుంచి ఇప్పుడు లాభాల వైపు నడుస్తుంది. మా పొన్నం ప్రభాకర్ గారికి మంత్రిగా అత్యధికంగా లాభం ఈరోజు ప్రభుత్వంతో వచ్చింది. ఈ ప్రాంతంలో ఆర్టీసీ కార్మికులు ఎక్కువ ఉంటారు, మీ సమస్యలను అన్నిటిని కూడా పరిష్కరించే బాధ్యత తీసుకుంటాం. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా
పేదలకు 10 లక్షల రూపాయలు వైద్య సౌకర్యాన్ని అందించడానికి మా ప్రభుత్వం ఈ రోజు పేదలకు అందిస్తున్నది. మొన్నటికి మొన్న 500 రూపాయలకి ఆడబిడ్డలకు సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెట్టినాం. ఇదే కాకుండా 200 యూనిట్ల వరకు పేదలకు ఉచిత కరెంట్ ఇవ్వాలని, ఇంటికి కూడా పేదవాళ్ళ ఇళ్లల్లో వెలుగులు నింపాలి, వాళ్ళ ఇంట్లో కరెంటు ఉండాలి అని చెప్పి పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టినాం. 11 తారీఖు రోజు ఇందిరమ్మ ఇండ్లు ప్రతి పేదవాడికి, ఇల్లు లేని వాడికి ఇల్లు కట్టించాలన్న ఆలోచనతోని భద్రాచలంలో శ్రీరామచంద్రుడు ఆశీర్వాదం తీసుకుని 11 తారీఖు నాడు ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతున్నాం. అంటే ఏదైతే మాట ఇచ్చినామో ఉన్న సమస్యలను చిక్కుమిల్లను విప్పుకుంటూ ఒకటొకటిగా పేదలకిచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి మా ప్రయత్నం చేస్తుంది. మీరందరూ అండగా నిలబడండి, ఆశీర్వదించండి, ఇచ్చిన మాట నిలబెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించి 4 కోట్ల ప్రజల యొక్క అభ్యున్నతి కోసం పనిచేయాలన్న ఆలోచనతోటి మా ప్రభుత్వం ఉన్నది. మీరు అండగా నిలబడండి అని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అధికారులకు, స్థానిక నాయకత్వానికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ.